గుడ్ మార్నింగ్ ప్రభునేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యోబు గ్రంథము 1:12 ధ్యానించుకుందాం. యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళెను. ఇక్కడ యోబు విషయంలో యెహోవా తండ్రికి సాతానునికి మధ్య జరిగిన సంభాషణ ఇది. యెహోవా తండ్రి సాతానుడితో చాలా అతిశయిస్తూ, నా కుమారుడైన యోబుని చూచితేవా అని ఆనందిస్తూ యోబు యొక్క గొప్పతనం గురించి చెప్తున్నప్పుడు యోబు విషయంలో సాతానుడు అంటున్నాడు, నేను ఎప్పుడో ట్రై చేశాను అతను టచ్ చేయడానికి, కానీ అతని చుట్టూరు నువ్వు అగ్ని కంచి వేసావు, అతనికి అతను కలిగిన సమస్తాన్ని షీల్డ్ చేసావు, ఒకసారి నా పర్మిషన్ ఇవి, అతను నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి నీకు జై కొడుతున్నాడు, నీకు నమ్మకంగా ఉన్నాడు, ఒకవేళ అతనికి ఇచ్చింది నువ్వు తీసేసావు అనుకో వెంటనే నిన్ను దూషిస్తాడు, వెంటనే నీకు విరోధంగా మారిపోతాడు, నాకు ఒకసారి అవకాశం ఇవి అని తండ్రి అయినటువంటి దేవుణ్ణి సాతాను అడిగినప్పుడు సాతానుడు అంటాడు, అతనికి కలిగిన సమస్తం నీకు ఇచ్చాను అతన్ని తప్ప, అతను మాత్రం టచ్ చేయమాకన్నాడు. సాతానుడు వెళ్ళి యోబు యొక్క ఆస్తి అంతా నాశనం చేస్తాడు, పనులందరినీ చెదరగొట్టాడు, పోతే పోనీ 10 బిడ్డలను చంపేశాడు. అండ్ దానికి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు, కానీ నా కుమారుడని యోబును మాత్రం టచ్ చేయొద్దు అన్నాడు. ఇక్కడ మనం ధ్యానించినప్పుడు నాకు నా మదిలో మెదిలిన ప్రశ్న ఏంటంటే, ప్రభువా, యోబు ప్రాణం ఎంతో తన పిల్లల ప్రాణం కూడా అంతే కదా, నీ దృష్టికి మనిషి మనిషే కదా, యోబు ప్రాణాన్ని అంత ఘనంగా ఎంచి యోబు యొక్క పిల్లల ప్రాణాన్ని ఏమాత్రము కూడా ఘనంగా ఎంచకుండా తీసేసుకుంటే తీసేసుకో అన్నావు ఎందుకని అని నేను ధ్యానించినప్పుడు, మనిషి అంటే మనిషే, ఒక ఆత్మ అంటే ఆత్మే కదా, యోబు యొక్క ప్రాణము యోబు యొక్క మరణం విషయంలోనేమో పర్మిషన్ ఇవ్వకుండా వారి విషయంలో ఎందుకు పర్మిషన్ ఇచ్చావు? ఇక్కడ యోబుని టచ్ చేయలేదు, సమస్తాన్ని నాశనం చేశాడు, అయినా యెహోవా ఇచ్చాను యెహోవాయే తీసుకురని దేవుని గణపరిచాడు. రెండోసారి మరలా యోబు విషయంలో సాతానుడికి యెహోవాకి డిస్కషన్ జరిగినప్పుడు ఈసారి సాతానుడు అంటాడు, తన ఒంటికి చిన్న గాయం తగలకుండా చేసావు, అందుకని నీకు నమ్మకంగా ఉన్నాడు, ఇంకొక్కసారి పర్మిషన్ ఇవ్వి, యోబుని టచ్ చేసి చూస్తా, అప్పుడు కూడా నీకు నమ్మకంగా ఉంటాడు లేదా చూద్దామంటే, మరలా రెండోసారి కూడా పర్మిషన్ ఎలాగిచ్చాడంటే, అతని దేహాన్ని అయితే తాకు కానీ అతని ప్రాణం జోలికి మాత్రం వెళ్ళదు అంట. 2 యోబు గ్రంథం 2:6 అందుకు యెహోవా, అతడు నీ వశం ఉన్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చాను. అయితే ఆ స్టోరీ మనకు తెలుసు, యోబుని శరీరం అంతటిని కూడా రకరకాల వ్యాధులతో బాధపరిచిన చివరి శ్వాస వరకు యోబు దేవునికి నమ్మకంగా ఉన్నాడు, దేవుని మహిమపరుచుకున్నాడు. దేవుడు యోబు కలిగిన పోగొట్టుకున్న సమస్తాన్ని మళ్ళీ తిరిగి రెట్టింపించాడు, మళ్ళీ 10 బిడ్డలను ఇచ్చాడు. ముందున్న 10 బిడ్డలు మరి దేవుని సన్నిధికి చేరుకున్నారు, మరలా ఇంకో 10 బిడ్డలను దేవుడిచ్చాడు. గమనించండి, యోబు యొక్క ప్రాణాన్ని దేవుడు ఎంత విలువగా ఎంచాడో, యోబు యొక్క పిల్లలకంటే, యోబు యొక్క పనివారి కంటే. కారణం ఒకటే, దేవుని పట్ల తనకున్న భక్తి విశ్వాసాన్ని బట్టే యోబు యొక్క ప్రాణము యోబు యొక్క జీవితము దేవుని దృష్టికి అంత విలువ కలిగింది. కీర్తనకారుడు అంటాడు 115:15 యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి ఎప్పుడు విలువగలదట? ఎవరి ప్రాణాలు ఆయన దృష్టికి, ఎవరి మరణం ఆయన దృష్టికి విలువగలదట? దేవునికి నమ్మకంగా జీవించిన వారి ప్రాణాలు దేవుని దృష్టికి ఎంతో విలువైనది. సాతానుడు అంత తొందరగా తాకలేడు. పిల్లరా, మనమైనా మన పిల్లలమైనా, నా ప్రాణం దేవుని దృష్టికి విలువగుంటే చాలు, నా భార్య పిల్లలు ఎలాగైనా పర్లేదని ఏ తండ్రి ఏ వ్యక్తి అనుకోడు. ప్రభువా, నా ప్రాణం ఎంత విలువైనదో నా బిడ్డల ప్రాణం కూడా అంతే విలువగా ఎంచు ప్రభువా అనే హృదయం మనకు ఉంటుంది. అలాగంటే కూడా సరిపోదు, మనం ఎంత ఆత్మీయంగా ఉంటామో, మన బిడ్డలు కూడా అంతే ఆత్మీయంగా ఉన్నప్పుడు మన బిడల ప్రాణం కూడా దేవుని దృష్టికి అంతే విలువైనది. నేను అనుకుంటాను, యోసేపు 10 పిల్లల్లో, యోబు గారి యొక్క 10 పిల్లల్లో ఒక యోసేపో ఒక యెహోషువయో ఇటువంటి
ఆత్మీయత కలిగిన బిడలు ఉంటే దేవుడు అంత త్వరగా సాతానుడికి అప్పగించడు కదా. అలాగని చెప్పి యోబు యొక్క 10 మంది బిడ్డలు పాపులని నేను అనట్లే, వారు మంచిగానే ఉండొచ్చు కానీ దేవుని దృష్టికి ఘనులుగా లేకపోయారు, దేవుని దృష్టికి వారి ప్రాణము ఘనమైనదిగా లేకపోయింది. ప్రిల్లరా, మనము మన కుటుంబం ఎంతమంది ఉంటే అందరము కూడా దేవుని దృష్టికి మన ప్రాణము విలువైనదిగా, మన మరణము ఘనమైనదిగా ఉండాలి అంటే మనమందరము కూడా ఆత్మీయంగా స్ట్రాంగ్గా ఉండాలి, దేవునికి బహుప్రీతికరంగా ఉండాలి. వీడు భూమి మీద జీవించుట నాకు ఉపయోగకరము, ఎందుకంటే నా నామము నా పేరు పెట్టబడిన నా ప్రజలు నా కీర్తిని నా నామమును స్తుతించాలని చెప్పిన విధంగా నా బిడ్డ నన్ను కనపరుస్తున్నది కనుక, నా బిడ్డ నన్ను కనపరుస్తున్నాడు కనుక నేను వాడిని సాతానుడికి అప్పగించను అని దేవుడు మన పట్ల ఒక విలువ ఆయనకి, మన ప్రాణం పట్ల ఒక విలువ ఆయనకి కలిగి ఉండాలి అంటే ఆయనకి ప్రీతికరంగా మనం జీవించాలి. కాబట్టి ప్రియులారా, నిత్యము 24/7 దేవుని పరిశుద్ధాత్మ అగ్ని యొక్క కంచి మనకి, మన బిడలకు, భార్య భర్త బిడలకు, ఎంటైర్ ఇంటిల్లపాది దేవుని యొక్క సంరక్షణ మనకు ఉండాలి అంటే ఇంటిల్లపాది దేవునికి ప్రీతికరంగా నమ్మకంగా జీవించాలి. అట్టి భాగ్యము మన కుటుంబాలకి పరిశుద్ధాత్ముడు దయచేయాలని త్రియేక దేవుని కోరుకుందాం. యేసు నామములో తండ్రిని వేడుకుందాం. ఆ విధంగా మనల్ని మన కుటుంబాన్ని కూడా దేవునికి ప్రీతికరంగా నడిపించుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ మనకు దయచేయనుగాక. ఆమెన్. మహిమగల తండ్రి, దయగలిగిన ప్రభు, ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలయ్యా. ధ్యానించిన వాక్య ప్రకారంగా మేము మా ఇంటి వారము నీ దృష్టికి అంగీకారంగా జీవించి నీ దృష్టిలో మా జీవితము మా ప్రాణము మా మరణము సహితము విలువగలదిగా ఉండులాగున మమ్మను పరిశుద్ధపరచమని, నీకు నమ్మకంగా జీవింపచేయమని, ఇంట్లో ప్రతి ఒక్కరము నీకు ప్రీతికరంగా జీవించే భాగ్యము దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనకు తోడుండి నడిపించి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. రేపు ఎల్లుండి అవతల నుండి జరిగే నీ వాక్యమే నాకు మంచి నిచ్చిన సువార్త సభలకు అందరిని ఆహ్వానిస్తున్నాను. రేపు ఉదయం 7 గంటల నుండి మరి సాయంకాలం 10 గంటల వరకు 4 ఆరాధనలు జరుగుతున్నాయి. దయచేసి ఎవరు మిస్ అవ్వద్దు. ప్రతి ఆరాధనలోనూ కూడా దేవుని యొక్క గొప్ప కార్యాన్ని మీరు అనుభవిస్తారు. కనుక ప్రతి ఒక్కరు కూడా రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి రాజమండ్రిలో జరిగే సువార్త సభలకి తరలిరండి. దూర ప్రాంతం నుంచి వచ్చిన వారికి ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది. ప్రార్థన చేయండి. మరి దేవుడు ఈ సభలను ఆయన మహిమార్థంగా ఫలింపజేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ సండే.